వెల్కమ్ టు హెల్త్ టెక్. కాళ్ళల్లో చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, నమ్నెస్, మొద్దుబారినట్టుగా ఉండడం, ఇలాంటి సమస్యలు మిడిల్ ఏజ్ నుంచి చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరి నూనె రాసుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీస్తో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇతర ఆరోగ్య సమస్యలు, వాటికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదంటూ. న్యూరోపతి అంటే ఏంటి, డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్త దినాలు, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారిని అడిగి. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో. ఈ కాళ్ళ చేతుల్లో మంటలు అనేవి సమ్మర్లో కొంతమందికి ఎక్కువగా కనిపిస్తాయి అంటే, అంటే ఇట్లా సీజనల్గా ఉండేవి ఎక్కువగా వర్రీసం కాదంటారా? సో ఈ కాళ్ళల్లో మంటలు అనేవి జనరలీ మనకు ముఖ్యంగా కొన్ని రకమైన న్యూరోపతీస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి అంటాము. ఈ పెరిఫెరల్ న్యూరోపతీస్ అంటే సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, ఆటోనామిక్ నర్వ్స్ అని ఉంటాయి. జనరలీ ఈ సెన్సరీ మోటార్ నర్వ్స్ని మనం సొమాటిక్ నర్వ్స్ అని కూడా అంటుంటాము. ఈ నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళకు కొన్నిసార్లు కాళ్ళల్లో చేతుల్లో సెన్సరీ పార్ట్ ఎక్కువ అంటే సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటాయి. వీటిని పాజిటివ్ సిమ్టమ్స్ అని అంటుంటాము. ఈ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి ఎండాకాలంలో ఉండడం అంటే జనరలీ ముఖ్యంగా ఎవరికైతే న్యూరోపతి ఉంటుందో లేదా స్మాల్ ఫైబర్ న్యూరోపతి ఉన్న వాళ్ళకు మాత్రమే జనరలీ మనము ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. అంటే సీజనల్గా ఉంటాయి. సీజనల్గా కూడా మనకు జనరలీ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్స్లో కావచ్చు కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈవెన్ వింటర్లో కూడా ఒక్కోసారి కనిపించే అవకాశం. అండ్ నైట్ టైం కూడా చాలామందిలో ఈ సమస్యల తీవ్రత ఎక్కువ ఉంటుంది. నిద్రపోలేకపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. నైట్ టైం చాలామంది కాళ్ళకి కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్తో మసాజ్ చేసుకోవడం కూడా గమనిస్తుంటాం. సో ముఖ్యంగా మనకేంటంటే ఇవి నైట్ టైమ్స్ అనేవి జనరల్గా ఎక్కువగా కనపడుతుంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటాము. ముఖ్యంగా వెజిటేరియన్స్లో ముఖ్యంగా ఇప్పుడైతే విటమిన్ B12 కావచ్చు, బయోటిన్ అనేటివి, థైమిన్ అనేవి కొంచెం డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు ఈ ముఖ్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆల్కహాల్ టాక్సిక్ న్యూరోపతీస్ అంటాము. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు లేదా స్మోకింగ్ ఉన్న హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈ సిమ్టమ్స్ అనేటివి నైట్ టైమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఈవెన్ మార్నింగ్ టైమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాజేశ్వరి గారు కాల్ చేద్దాం. రాజేశ్వరి గారు చెప్పండి. రాజేశ్వర్ గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి. చెప్తున్నాను, మా మిస్సెస్కి నమస్తే. నమస్తే. మా మిస్సెస్కి 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, కాళ్ళు మంటలు. ఓకే అండి. షుగర్ 15 సంవత్సరాల నుంచి. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? కెనాల్ నుంచి. ఓకే. ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో జనరలీ మనము ఈ న్యూరోపతి అనేది కనపడుతూ ఉంటుంది. ఇది ఒక షుగర్ యొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ ముఖ్యంగా కొన్ని రకమైన మనకు ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనప్పుడు హై షుగర్స్ ఉండడం వల్ల కూడా మనకు నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు షుగర్ కంట్రోల్ లేకపోవడం అంటే ఒక హెచ్చు తగ్గులు అవుతుండడం అంటే హైపోగ్లైసిమియా కానీ హైపర్ గ్లైసిమియా కానీ అంటే షుగర్ లో అవుతుండడం, ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా అయిపోతూ ఉండడం, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనకు ఈ న్యూరోపతి అనేది కనపడుతూ ఉంటుంది. ఈ న్యూరోపతిలో ముఖ్యంగా మనకు కాళ్ళల్లో చాలా రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి. ముఖ్యంగా కాళ్ళల్లో తిమ్మిర్లు కావచ్చు, మంటలు కానీ ఇలా రావడము, లేదా కొంచెం కొన్నిసార్లు ఫుడ్ డ్రాప్ అంటాం అంటే వీక్నెస్, కాళ్ళల్లో వీక్నెస్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళకు మనకు ముఖ్యంగా ఏం చేయాలంటే దీనికి ట్రీట్మెంట్ సంబంధించి షుగర్ బాగా కంట్రోల్ చేయాలి ముఖ్యంగా. అంతేకాకుండా షుగర్ వల్ల వేరే కాంప్లికేషన్స్ అంటే నెఫ్రోపతి కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా కూడా మనము వీటిని ట్రీట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ కాళ్ళు చేతులు తిమ్మిలు తగ్గడానికి కొన్ని రకమైన డ్రగ్స్ వాడడం వల్ల కూడా లేదా క్రీమ్స్ ఉంటాయి, ఈ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే డయాబెటీస్ లేకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే అంత వర్రీసం కాదంటారా? అంటే డయాబెటిక్ లేకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ముఖ్యంగా మనకు ఇది ఎందువల్ల వస్తుంది అనేది మనము ఫస్ట్ డయాగ్నోస్ చేయవలసి ఉంటుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతీస్ అనేవి చాలా కారణాలు ఉంటాయి వీటి రావడానికి. మెయిన్గా మనకు అక్వైర్డ్ పెరిఫెరల్ న్యూరోపతీస్ అంటే అక్వైర్డ్ అంటే మనకు వచ్చే న్యూరోపతీస్లో ముఖ్యంగా ఒకటి న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటాము. అంటే కొన్ని రకమైన న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకు వస్తుంది. లేదా టాక్సిక్ న్యూరోపతీస్ అంటాం. టాక్సిక్ న్యూరోపతీస్ అంటే ఆల్కహాల్ కన్సంప్షన్స్ కావచ్చు, లేదా కొన్ని రకమైన ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకు ముఖ్యంగా లెడ్ కానీ ఎక్కువ పెయింటింగ్స్ ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు కూడా మనకు కొన్ని రకమైన హెవీ మెటల్స్, బాడీలో హెవీ మెటల్స్ ముఖ్యంగా
పెరగడం వల్ల ఈ టాక్సిక్ న్యూరోపతీస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక ఇన్ఫెక్టివ్ న్యూరోపతీస్ అంటే పోస్ట్ ఇన్ఫెక్షస్ కాసెస్ కానీ ఇన్ఫెక్టివ్ కాసెస్ వల్ల కూడా మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హెచ్ఐవి డిసీజెస్ కానీ లేదా బీడీఆర్ఎల్ అంటే కొంచెం సిఫిలిస్ కానీ ఇటువంటి రోగాలు ఉన్నా కానీ లేదా కొన్ని రకమైన లైమ్స్ డిసీజ్ అని ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈ న్యూరోపతీస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కామన్గా డయాబెటీస్ లేదా అక్వైర్డ్ డిసీజెస్ ముఖ్యంగా ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈ న్యూరోపతీస్ అనేవి కనపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏ కారణం వల్ల వస్తుంది అనేది మనం ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. శ్రీహరి గారు కాల్. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే సార్. సార్ సిద్ధార్థ రెడ్డి గారు, సో నా మిస్సెస్ కి ఈ కాళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు, మంటలు ఎక్కువగా వస్తున్నాయండి. ఓకే అండి. ఏంటి సార్ అంటే రీజన్ తెలియట్లేదు. తను డయాబెటీస్ పేషెంట్ కాదు, డయాబెటీస్ లక్షణాలు లేవు తనకి. సో నేను చెక్ చేయించాను. ఓకే అండి. రీజన్ తెలియట్లేదు అంటే ఎక్కువగా సార్ ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ రన్ అవుతుంది సార్. సో నిద్ర పోవట్లేదండి, నైట్ లో నిద్ర కూడా రావట్లేదు. ఓకే, ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో అనేసి. ఏజ్ వచ్చేసి 28 అండి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అండి? వెజిటేరియన్ సార్. ఓకే. సో ముఖ్యంగా మనం ఇంతకుముందే చెప్పినట్లుగా ఫస్ట్ కామన్గా మనకు వచ్చే న్యూరోపతీస్ అంటే జనరలీ ఈ ఏజ్ గ్రూప్లో అంటే కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్లో జనరల్గా వచ్చే న్యూరోపతీస్ అంటే కొన్ని ట్రీటబుల్ న్యూరోపతీస్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ న్యూట్రిషన్ న్యూరోపతీస్ కావచ్చు, ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ఇన్ఫెక్టివ్ న్యూరోపతీస్ కావచ్చు, లేదా టాక్సిక్ న్యూరోపతీస్ కావచ్చు, లేదా కొన్ని రకమైన సిస్టమిక్ డిసీజెస్ ఉండడం వల్ల కూడా ఈ న్యూరోపతీస్ వస్తుంటుంది, లేదా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే కొన్ని రకమైన కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ముఖ్యంగా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని, పానోటైటిస్ నోడోస్ అని, ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మనకు ఈ న్యూరోపతీస్ అనేవి గమనిస్తూ ఉంటాము. ఫస్ట్ వీటిలో మనం వర్కప్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మనకు మేడం గారికి ఫస్ట్ మీరు జనరల్లీ విటమిన్ B12 విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేయండి. ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి ముఖ్యంగా మనకు విటమిన్ B12 కావచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ లెవెల్లో మనం రూల్ అవుట్ చేయాలి. అంతేకాకుండా నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే ఈ నరాలు ఎలా పనిచేస్తున్నాయనే చూస్తాం దీంట్లో. దీని ద్వారా మనకు ఏ మోటార్ సిస్టమ్ అంటే సెన్సరీ న్యూరోపతి ఉందా, మోటార్ న్యూరోపతి ఉందా, లేదా ఎటువంటి టైప్ ఆఫ్ న్యూరోపతి ఉంది, పెరిఫరల్ న్యూరోపతి ఉందా, లేదా ప్రాక్సిమల్ న్యూరోపతి ఉందా అనేది మనకు తెలుస్తుంది. దీని ద్వారా కూడా మనకు ఎందువల్ల ఇది వస్తుంది అనేది డయాగ్నోస్ చేయడానికి వీలు ఉంటుంది. ఇక లాస్ట్గా రేర్గా కొన్నిసార్లు జెనెటికల్ కాసెస్ అంటే జీన్స్ వల్ల కూడా కొన్ని న్యూరోపతీస్ అంటే ప్రోగ్రెసివ్ న్యూరోపతీస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అలాంటి న్యూరోపతీస్ ఏమైనా ఉన్నది లాస్ట్గా మనము దీన్ని మనం డయాగ్నోస్ చేయవలసి ఉంటుందండి. హన్మకొండ నుంచి కుమార్ గారు. కుమార్ గారు నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫుడ్ ఉంటుంది కదండి, ఫుడ్ బ్యాక్ సైడ్ బాగా పెయిన్ వస్తుందండి. ఎక్కడన్నారండి? ఎక్కడ బ్యాక్ సైడ్? ఫుడ్ మన ఫుడ్. ఓకే ఓకే అండి. పాదం బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. ఓకే. అక్కడ బాగా నిలబడితే కానీ నడిస్తే కానీ అంటే అది కొన్ని టైంలో మాత్రమే వస్తుంది. ఓకే. కొన్ని కొన్ని టైంలో బాగా హెవీగా పెయిన్ ఉంటుంది. ఓకే అండి. ఎందుకంటారు సార్ అది? మనకు ముఖ్యంగా ఈ బ్యాక్ ఫుట్ అనేది పెయిన్ వచ్చేసి జనరల్గా కామన్గా మనకి ఏంటంటే క్యాల్కినైటిస్ అంటాము. అంటే కొన్ని రకమైన హీల్ ఫిట్టింగ్ చెప్పల్స్ అంటే చెప్పల్స్ సరిగా లేకపోవడము, లేదా షూస్ సరిగా లేకపోవడము, లేదా రీసెంట్గా ఏమైనా షూస్ చేంజ్ అవ్వడము, లేదా సరైన నడకలో ఒక సరైన ఫుట్ యొక్క పోస్చర్ సరిగా లేకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు మనకు ముఖ్యంగా ఈ క్యాల్కినైటిస్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది కామన్గా. ఇది ముఖ్యంగా మనం ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని నడవగానే మొదలవుతూ ఉంటుంది, కొంచెం మళ్ళీ కొంచెం నడిచిన తర్వాత రిలీవ్ అవుతుంటుంది పెయిన్ అనేది. ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ప్రాబబ్లీ ఇది క్యాల్కినైటిస్ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఫుట్ కేర్ తీసుకోవాలి. అంటే ముఖ్యంగా షూస్, మంచి కుషన్ ఉన్న షూస్ అండ్ ముఖ్యంగా హీల్ ఉన్న షూస్ తీసుకోవడం ద్వారా, లేదా మెడికల్ చెప్పల్స్ వాడడం ద్వారా మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు అండి. చంద్రకళ గారు కాల్. చంద్రకళ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా హస్బెండ్ కి 33 ఇయర్స్. ఓకే. అయితే 20 డేస్ బ్యాక్ ఆయన ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత రైట్ లెగ్ రైట్ హ్యాండ్ మూవ్ చేయలేకుండా అయ్యారు సార్. ఓకే. అయితే మళ్ళీ ఇలా కదిలించే కూడా కాలేదు, సైడ్ రైట్ సైడ్ మొత్తం పట్టేసింది. మళ్ళీ మాట్లాడకపోతే మూతి కూడా కొద్దిగా వంకరపోయింది సార్ ఆయనకి. ఓకే అండి. అంటే ఏంటి ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అవైలబుల్ లేదు కదా, ఏ ప్రాబ్లం అయింది సార్ అది?
చూడమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారం ఇది సడన్ ఆన్సెట్ అంటున్నారు. లేవగానే ఒక సైడ్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ అంటున్నారు, మూతి ఒక పక్కకు పోయింది అంటున్నారు. ఇలాంటి ముఖ్యంగా మనకు అక్యూట్ ఆన్సెట్లో అంటే సడన్గా వచ్చే వన్ సైడెడ్ వీక్నెసెస్ కావచ్చు, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట సరిగా రాకపోవడము, నోరు ఒక పక్కకు పోతూ ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటే ముఖ్యంగా మనం ఇది ఫస్ట్ ప్రైమరీగా స్ట్రోక్ ఏమన్నా ఉందా అనేది మనం ముందు రూల్ అవుట్ చేయాలి. దీనికి సంబంధించి వెంటనే మీరు ఇమ్మీడియట్గా, ఇప్పుడు ఎమర్జెన్సీస్ ఉంటే మనకి ఎటువంటి లాక్డౌన్ లేదు, ఇమ్మీడియట్గా మీరు వెళ్ళండి, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఇమ్మీడియట్గా సార్ ఈ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అంటే ఇమేజింగ్ చేయించండి. అంతేకాకుండా అది వెంటనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. నా సజెషన్ అయితే ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకున్నామండి. బ్రేక్ తర్వాత ఈ కాళ్ళల చేతుల్లో మంటలు, తిమ్మిర్లు అనేవి మీరు ఇందాక నుంచి చెప్తున్న వేరియస్ రీజన్స్ ఉంటుంటే, అండ్ ఒక్కోసారి డిస్క్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా అలా ప్రజెంట్ అవుతుంటాయి కదా, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారితో కాళ్ళల్లో, చేతుల్లో మంటలు, తిమ్మిర్లు లేదా నమ్నెస్ ఇలాంటి లక్షణాలను న్యూరోపతి అని ఎలా గుర్తించాలి, డయాబెటిక్ న్యూరోపతి అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఈ కాళ్ళల చేతుల మంటలు, తిమ్మిర్లకు వేరియస్ రీజన్స్ మీరు ఇందాక నుంచి చెప్తున్నారండి, ఈవెన్ ఒక్కోసారి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉండొచ్చని, అండ్ స్పైన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి కదా, అవి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ముఖ్యంగా మనకు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు కాళ్ళల చేతుల్లో తిమ్మిర్లు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అంటే ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్ కానీ స్పైనల్ కార్డ్లో ఏమన్నా అలా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ రకంగా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్పైన్ కవర్లో ప్రెజెంట్ అయినప్పుడు డిసోసియేటెడ్ సెన్సరీ లాస్ అంటాం. అంటే సెన్సరీ లాస్ అంటే అన్ని మోడాలిటీస్ ఎఫెక్ట్ కావు, అంటే మనకు ఈ సెన్సరీ అనే సిస్టమ్ అనేవి కూడా కొన్ని ముఖ్యంగా ఫోర్ ఉంటాయి, లేదా మనకు టెంపరేచర్ కావచ్చు, లేదా సెన్సేషన్ ఫైన్ టచ్ అని, డీప్ టచ్ అని, లేదా పెయిన్ సెన్సేషన్స్, ఇలా థర్మల్ సెన్సేషన్స్ అని ఉంటాయి. వీటిల్లో మనకు స్పైన్లో ఉన్నప్పుడు ముఖ్యంగా అంటే కొన్ని మొడాలిటీస్ అంటే ముఖ్యంగా పెయిన్, టెంపరేచర్ లాస్ అవ్వడము, టచ్ మాత్రం ఉంటుండడం, టచ్ వైబ్రేషన్ ఇలాంటివి ఉండడము, ఇలాంటివి మనకు డిసోసియేటెడ్ సెన్సరీ లాస్ అనేది కనపడుతూ ఉంటుంది, లేదా సస్పెండెడ్ సెన్సరీ లాస్ అంటూ ఉంటాము. అంటే కంప్లీట్ న్యూరోపతి లాగా ప్రజెంట్ కాకపోయినా కొన్నిసార్లు ఇవి కూడా మనకు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వచ్చినట్లు ఉంటుంది. సో ఒక్కోసారి ఈ కాళ్ళు చేతుల తిమ్మిర్లు ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా ఫస్ట్ దీన్ని డయాగ్నోస్ చేయడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాము డయాగ్నోస్టిక్స్లో. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ నెగిటివ్ ఉండి స్టిల్ అలాంటి సెన్సేషన్స్ ఉంటే ఫర్దర్ ఏమన్నా స్పైనల్ కార్డ్లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకునేదానికి స్పైనల్ కార్డ్ ఇమేజింగ్స్ లేక ఎంఆర్ఐ కానీ ఇలా చేయడం ద్వారా కూడా మనము వీటిని డిటెక్ట్ చేయవచ్చండి. కోదండపాణి శర్మ గారు. కోదండపాణి గారు, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నాకు నాకు ఒక 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి, డయాబెటిక్ ఉంది. ఓకే, అయితే నాకు ఈ పాదాలు వేళల్లో చురుకుమని చూసి పొడిచినట్టుగా ఉంటూ ఉంటుందండి. ఓకే, అంటే కంటిన్యూషన్ గా ఉండదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఒక్క సెకండ్, 2 సెకండ్లు అలా చురుకుమని బాగా కాలంతా అలాగా పోటు వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 2-3 సెకండ్ల తర్వాత మళ్ళీ పొడుస్తూ ఉంటుంది. అలాగా ఒక్కొక్కసారి అయితే నాకు నైట్ అంతా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమో అరికాలంతా మంట, ఏదో కారం పూసినట్టుగా మంట రావడం, ఇలా అవుతూ ఉంటుందండి. చాలా ప్రాబ్లమ్ గా ఉంది సార్ అది. ఓకే సార్, మనకు ముఖ్యంగా ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది 4 ప్రెజెంటేషన్స్ ఉంటుంది. ఒకటి పెరిఫెరల్ సార్, ముఖ్యంగా మనకు ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది జనరలీ 4 ప్రెజెంటేషన్స్లో ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి అంటాము, అంటే హ్యాండ్స్ ఫుట్లో కొంచెము ఈ తిమ్మిర్లు, పెరస్టిషస్, మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు తిమ్మిర్లు, మంటలు ఇలా వస్తూ ఉండడము, లేదా వేడి అవ్వడము, ఇలాంటి ఫీలింగ్స్ మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వీటిని పాజిటివ్ సింప్టమ్స్ అంటాము. ఈ పాజిటివ్ సింప్టమ్స్ అనేది ముఖ్యంగా కామ్గా కూర్చున్నప్పుడు లేదా మనం నిద్ర ఉన్నప్పుడు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో వీటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని మనకు షుగర్ బాగా, వీటిని ట్రీట్ చేసుకోవాలంటే మీరు ముఖ్యంగా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకు గైడ్లైన్స్ ప్రకారం మీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ మీరు బిలో 60 ఇయర్స్ ఉంటే అట్లీస్ట్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 80 నుంచి 130 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. పోస్ట్ ప్రాండల్ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా 180 కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. లేదా HbA1c అంటారు, అంటే 3 మంత్స్కి ఒకసారి చేసే మన యావరేజ్ షుగర్ లెవెల్స్ కూడా ఎప్పుడు కూడా 7 కంటే దాటకుండా మీరు మెయింటైన్ చేయగలగాలి. ఇంతేకాకుండా మనకు ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు కొన్ని రకమైన కేర్ తీసుకోవాలి. ఫుట్ ఎప్పుడు కూడా
క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్కి ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఏమైనా ఇంజురీస్ అవుతున్నాయా అనేది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఫుడ్ డ్రైగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఫుట్ వేర్కి కొంచెం ముఖ్యంగా ముఖ్య సాక్స్ కానీ అలా వేస్తూ ఉండండి. అండ్ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు కొంచెము షూస్ వేసుకుంటూ ఉండండి. ఇవి కాకుండా ఈ పెయిన్ తగ్గించుకునేదానికి మనకు చాలా రకమైన డ్రగ్స్ ఉంటాయి. ముఖ్యంగా యాంటీకన్వల్సెన్స్ కావచ్చు, యాంటీకన్వల్సెంట్ డ్రగ్స్ అని కానీ, లేదా SSRIs అంటారు, అంటే కొన్ని రకమైన యాంటీడిప్రెసెంట్ డ్రగ్స్ కానీ, ఇలాంటి డ్రగ్స్ వాడడం వల్ల కూడా మనం ఆ తిమ్మిరిని తగ్గించవచ్చు. అంతేకాకుండా కొన్ని ఆయింట్మెంట్స్ వాడడం ద్వారా కూడా మనం తగ్గించవచ్చు. అంతేకాకుండా మీరు వెజిటేరియన్ అయి ఉంటే కొంచెం విటమిన్స్, న్యూట్రిషన్ కూడా కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా B12, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేయండి సార్. మీరు ఇందాక చెప్పారు నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తారని, ఆ స్టడీ కనుక ఒకవేళ పాజిటివ్ ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా మనకు నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది ముఖ్యంగా ఎవాల్యుయేషన్కి యూస్ చేస్తామండి. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్లో మోటార్ సిస్టమ్ని, సెన్సరీ సిస్టమ్ని, అంతేకాకుండా అటానమిక్ నర్వస్ సిస్టమ్. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, డైజెషన్ గ్యాస్ట్రోపారసిస్ అంటాం, డైజెషన్ సరిగా లేకపోవడం వల్ల నాసియా, వామిటింగ్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అంటే అంతేకాకుండా కొంతమందికి బ్లాడర్ బౌల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అంటే కొంచెం యూరిన్ ఇన్కాంటినెన్స్ ఉంటూ ఉండడము, అంతేకాకుండా రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి అటానమిక్ నర్వస్ సిస్టమ్ కూడా మనం టెస్ట్ చేయవచ్చు. సో ఈ రకమైన టెస్ట్ చేయడం ద్వారా మనకు ముఖ్యంగా ప్యాటర్న్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఎటువంటి డయాబెటిక్ న్యూరోపతి ఉంది, పెరిఫరల్ న్యూరోపతి ఉందా, లేదా ప్రాక్సిమల్ న్యూరోపతి ఉందా, మోనో న్యూరోపతి ఉందా, లేదా పాలీ న్యూరోపతీస్ అనేటివి ఉన్నాయా అనేది మనం డయాగ్నోస్ చేయవచ్చు. దీని ద్వారా మనకు ఏంటంటే ఇంకేమైనా వేరే కాసెస్ ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ పేషెంట్స్లో కూడా కొన్నిసార్లు వేరే రకమైన కారణాల వల్ల కూడా మనకు న్యూరోపతీస్ వస్తూ ఉంటాయి. సో ఇది షుగర్ వల్లే వస్తుందా, ఇంకేమైనా వేరే కారణాలు కూడా ఉన్నాయా అనేటివన్నీ మనకు క్లూస్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. న్యూరోపతి లక్షణాలు ఎప్పుడు ఇలానే ఉంటాయి అంటే పెరిఫరల్ కాళ్ళల్లో, చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, నమ్నెస్ ఇవేనా ప్రజెంటేషన్ ఇలానే ఉంటుందంటారు, ఇంకా డిఫరెంట్గా కూడా ఉండొచ్చా? సో ముఖ్యంగా న్యూరోపతి అనేది మనకు జనరల్లీ మనకు సింప్టమ్స్ వైస్ చూసుకుంటే మన పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అనే దాంట్లో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి సోమాటిక్ నర్వస్ సిస్టమ్, రెండు అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఈ సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అగైన్ 2 పార్ట్స్ ఉంటుంది, లేదా మోటార్, సెన్సరీ ఇలా అంటారు. ఈ మోటార్ నర్వస్ సిస్టమ్ ఉన్న అంటే మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే మనకు ముఖ్యంగా వీక్నెస్ కనపడుతూ ఉంటుంది. వీక్నెస్ అంటే కొంచెం కాళ్ళు ఫుట్ డ్రాప్ కావచ్చు, కాళ్ళలో వీక్నెస్ కావచ్చు, కింద కూర్చొని లేవలేకపోవడము, స్టెప్స్ ఎక్కలేకపోవడము, లేదా ఇలాంటి సింప్టమ్స్, లేదా స్క్వాట్ అయితే కింద లేవలేకపోవడము, షోల్డర్స్ పైకి లిఫ్ట్ చేయలేకపోవడము, హ్యాండ్ వీక్నెస్ రావడము, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తూ ఉంటుంది. ఇక సెన్సరీ నర్వ్స్ అయితే మనకు సింప్టమ్స్ ముఖ్యంగా దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ సింప్టమ్స్, నెగిటివ్ సింప్టమ్స్ అంటాం. పాజిటివ్ సింప్టమ్స్ అంటే తిమ్మిరిలు ఎక్కువగా రావడము, మంటలు రావడము, లేదా పెయిన్స్ వస్తూ ఉండడము, లేదా థ్రాబింగ్ పెయిన్స్ లాగా ఉంటూ ఉండడం, అంటే షాక్ లాగా వస్తూ ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే పాజిటివ్ సింప్టమ్స్ అంటాము, లేదా సెన్సేషన్స్ ఎక్కువగా ఉన్నా కూడా పాజిటివ్ సింప్టమ్స్ అంటాము. నెగటివ్ సింప్టమ్స్ అంటే ముఖ్యంగా సెన్సరీ లాస్, అంటే మనకు స్పర్శ తెలియకపోవడము, నీరు తీసుకుంటే వేడిగా ఉందా, చల్లగా ఉందా తెలియలేకపోవడము, ఇటువంటి సింప్టమ్స్ ఉంటే వాటిని మనము నెగటివ్ సింప్టమ్స్ అంటాము. ఇక లాస్ట్గా అటానమిక్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే, అటానమిక్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే ముఖ్యంగా మనకు ఇంతకుముందే చెప్పినట్లుగా కొంచెం ఈ గ్యాస్ట్రిక్, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే గ్యాస్ట్రోపారసిస్ అంటాం, అంటే కొన్నిసార్లు నాసియా, వామిటింగ్, కాన్స్టిపేషన్, డయేరియా ఇలా వస్తుండడము, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తుండడము, లో బీపీ అవుతుండడం, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే బీపీ తగ్గి కొంచెము గిడ్డినెస్ కానీ, ఫెయింట్నెస్ కానీ ఇలాంటివి వస్తూ ఉండడము, కొన్నిసార్లు అంతేకాకుండా ఈవెన్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ పాస్ చేయలేకపోవడము, లేదా ఒక్కొక్కసారి అర్జెంట్ అవుతూ ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నా కూడా మనము వెంటనే న్యూరోపతి ఉండొచ్చు అని గ్రహించవలసి ఉంటుంది. లక్ష్మి గారు కాల్ చేద్దాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా వాడికి అదే షుగర్ ఉన్నదండి, 2012 ఉన్నది. ఆయనకి మొన్నటి వరకు నార్మల్ ఉంది, ఇప్పుడు ఈ 3 మంత్స్ నుంచి లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండడం వల్ల ఏంటని చాలా ఎక్కువగా ఉందండి. ఫాస్టింగ్ ఏమో 220 అలా ఉన్నది, బీపీ ఏమో 310 వచ్చిందండి. కాళ్ళు ఒకవైపు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కిందులు తెగిపోయి నిద్రది పట్టడం లేదు, ఆందోళనగా ఉంది అని అంటున్నారు. ఏ కారణం వల్ల షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అని సార్ అడుగుదా. ముఖ్యంగా ఇది షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి డయాబెటిక్ న్యూరోపతి వస్తుందండి. షుగర్ మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలి. మీరు చెప్పిన వాల్యూస్ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ మనం షుగర్ని బాగా కంట్రోల్ చేయాలండి. ఈ షుగర్ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ ఫాస్టింగ్ షుగర్ ఎప్పుడు కూడా బిలో 60 ఇయర్స్ అయితే 80 to 130 మెయింటైన్ చేయాలి మనము.
అంతకు మించి పెరగకుండా మెయింటైన్ చేయండి. తిన్న తర్వాత కూడా మోర్ దాన్ 180 ఉండకూడదు, ఎప్పుడు కూడా లెస్ దాన్ 180 ఉండేటట్టుగా మెయింటైన్ చేయండి. ఇలా మెయింటైన్ చేయడమే కాకుండా ఫుడ్లో కూడా కొంచెం ముఖ్యంగా ఈ డయాబెటిక్ డైట్ తీసుకోండి. అంతేకాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్, బీట్రూట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్ కావచ్చు, ఇలాంటివి తీసుకోండి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాకుండా ఫుడ్ కేర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఫుడ్ కేర్ కరెక్ట్గా తీసుకోండి. అండ్ ఇంకేమైనా హ్యాబిట్స్ ఉంటే, ఆల్కహాల్ డ్రింకింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మనము ముఖ్యంగా స్మోకింగ్ అని ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇవి అవాయిడ్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ సిమ్టమ్స్కి సంబంధించి మనము దీనికి సంబంధించి కొన్ని రకమైన డ్రగ్స్ కూడా వాడవలసి ఉంటుంది. ముఖ్యంగా యాంటీడిప్రెసెన్స్ కావచ్చు, యాంటీ కన్వల్సన్స్ కానీ, కొన్ని క్రీమ్స్ కూడా మనం వాడడం వల్ల కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏమన్నా నర్వ్స్ ఒకసారి డ్యామేజ్ అవుతే రివర్స్ అవ్వవు అంటారు కదండి, అంటే అలాంటి కండిషన్కి వెళ్తే మరీ రిస్క్, అంటే ఒకసారి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్యాంగ్రీన్ లాంటివి ఫామ్ అవడం ఇలాంటి ఇంత దాకా స్టేజ్ కూడా వెళ్తూ ఉంటుంది కదా, ముందుగానే ఆ నర్వ్స్ స్టిమ్యులేట్ చేయడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. ముఖ్యంగా మనకు ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ముఖ్యంగా అర్లీ డిటెక్షన్ చేయడము, అర్లీ ప్రివెన్షన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి ఒక స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ రివర్ట్ చేయడం అంటే కంప్లీట్ రికవరీ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మనం డయాబెటిక్ న్యూరోపతి ట్రీట్ చేసేటప్పుడు ముఖ్యంగా 3 గోల్స్ పెట్టుకుంటాం. ఒకటి ప్రోగ్రెషన్, డిసీజ్ ప్రోగ్రెషన్ని కంట్రోల్ చేయడము. 2 సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడము. అంతేకాకుండా ఇంకేమైనా వేరే కాసెస్ ఉన్నాయని డిటెక్ట్ చేయడము. ముఖ్యంగా వీటిలలో మనం ప్రివెన్షన్ ఎందుకన్నాం అంటే ముఖ్యంగా ఈ 1 స్టేజ్ దాటిన తర్వాత ఈ న్యూరోపతి కంప్లీట్ రివర్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఈ 1 స్టేజ్ న్యూరోపతి వచ్చిన తర్వాత ముఖ్యంగా నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే సెన్సరీ లాస్ కానీ, ఈ పెయిన్ కానీ, టెంపరేచర్స్ కానీ తెలుసుకోలేకపోవడం కాలల్లో, ఇలా ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా మనకు ఆర్థ్రోపతి అంటే జాయింట్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందే చెప్పినట్టు గ్యాంగ్రీనా కానీ, ఇంజురీస్ కానీ ఇలా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం ప్రాపర్ ఫుడ్ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళు ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే డైలీ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం, ఫుడ్లో ఏమైనా ఇంజురీస్ అయినాయా, బ్లిస్టర్స్ ఏమైనా డెవలప్ అయినాయా, లేదా ఏమైనా క్రాక్స్ వచ్చాయా అనేది రెగ్యులర్గా చూసుకోవాలి. ఎప్పుడు సాక్స్ వేసుకొని నడుస్తూ ఉండడం మంచిది. అంతేకాకుండా రెగ్యులర్ ఫుడ్ షూస్ అంటే షూస్ కూడా మంచి కుషన్ ఉన్న షూస్ వాడడం ద్వారా కూడా మనము ఫుడ్ కేర్ తీసుకోవడం కూడా ఈ గ్యాంగ్రీనాస్ ఇవన్నీ డెవలప్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా వరకు కామన్ మ్యాన్ అండి లే మ్యాన్, ఎవరికి వాళ్ళు నరాల బలహీనత అని, ఎవరికి వాళ్ళు బి కాంప్లెక్స్ అలాంటి విటమిన్ సి కాంప్లిమెంట్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా కొన్ని రకమైన న్యూరోపతి అంటాము, కొన్ని రకమైన విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా న్యూరోపతి అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు న్యూరోపతీస్ అనేవి వస్తాయి. సో అట్లా అంటే వితౌట్ ప్రాపర్ చెకప్, వితౌట్ సిమ్టమ్స్, వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎక్కువగా విటమిన్స్, బీ12స్ తీసుకోవడం కూడా, బీ12 విటమిన్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే విటమిన్ బీ12 ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు స్కిన్ డ్రైనెస్ కావచ్చు, కొన్ని రకమైన కాంప్లికేషన్స్ కూడా వస్తుంది. సో అంతేకాకుండా న్యూరోపతీస్ ముఖ్యంగా థైమిన్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా మనకు ఈ రకమైన న్యూరోపతీస్ అనేవి కనపడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనము అన్నెసరీగా విటమిన్స్ తీసుకోవడం కూడా ఒక రకంగా మంచిది కాదండి. ఓకే, ఈ న్యూరోపతి కానీ డయాబెటిక్ న్యూరోపతి ఎక్కువగా మేల్ ఆర్ ఫీమేల్లో అలాగే ఏమైనా ఉంటుందా, లేకపోతే డయాబెటీస్ అనేది లాంగ్ స్టాండింగ్గా ఉన్న వాళ్ళలోనే కనిపిస్తుందా, లేకపోతే రీసెంట్ ఆన్సెట్ ఈ మధ్య డయాబెటీస్ వచ్చింది అయినా కానీ ఇలా న్యూరోపతి లక్షణాలు కనపడడం, లేకపోతే న్యూరోపతితోనే డయాబెటీస్ గుర్తించడం ఇలా కూడా జరగచ్చు అంటారు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ముఖ్యంగా చాలామందిలో జనరల్లీ మనకు ఈ డయాబెటీస్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోరు చాలామంది. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ ఉందని తెలియకపోవడం వల్ల వాళ్ళకి న్యూరోపతి డెవలప్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మనకు ఈ డయాబెటీస్ అనేది బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా తిమ్మిర్లు, మంటలు వచ్చినప్పుడు ముఖ్యంగా 50% పేషెంట్స్లో డయాబెటీస్లో, జనరల్లీ 50% డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లో న్యూరోపతి అనేది ఉంటుంది. సో ఈ 50% పేషెంట్స్లో కొంతమందికి లాంగ్ స్టాండింగ్ అంటే 5 ఇయర్స్ లేదా మోర్ దాన్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకు జనరల్లీ డెవలప్ అవుతూ ఉంటుంది. కొంతమంది ముఖ్యంగా మన ఇండియాలో రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం వల్ల కూడా, ప్రాపర్ కేర్ లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి న్యూరోపతి వచ్చిన తర్వాత కూడా మనకు చాలాసార్లు ఈ డయాబెటిక్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారైనా చెక్, అబౌవ్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటుంటే మంచిది. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు, థ్యాంక్స్ ఇలాంటి. వెల్కమ్. మిడిల్ ఏజ్లో
అలా సడన్ కానీ లేకపోతే అప్పుడప్పుడు కానీ కాళ్ళ చేతుల్లో మంటలు తిమ్మిర్లు లేకపోతే ముద్దుబారినట్టు ఉండడం కనిపించాయంటే ఫస్ట్ ఒకసారి డయాబెటీస్ ఏమన్నా ఉందో లేదో నిర్ధారించుకోవాలని, తర్వాత వేరియస్ రీజన్స్లో ఏదై ఉంటుందో డాక్టర్ నిర్ధారించుకొని డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని, డయాబెటీస్లో మాత్రం న్యూరోపతి లక్షణాలను నెగ్లెక్ట్ చేస్తే తీవ్రమైన కాంప్లికేషన్స్ ఎదుర్కొనే రిస్క్ ఉంటుందని, ఎవరికి వాళ్ళు మెడిసిన్స్ ఓవర్ ది కౌంటర్ కొని వాడడం వల్ల కూడా న్యూరోపతి లక్షణాలు కనిపించవచ్చని ఈ విషయాలన్నీ గమనించుకుంటే మంచిదని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. నమస్తే.